హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ బార్బీ డాల్ కేక్ని ఈరోజు వీడియోలో నేను మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను విత్ యూస్ఫుల్ టిప్స్ అండి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం అందులోకి మనము ఎగ్స్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుందాము దీంట్లో మనం పౌడర్ షుగర్ వేసుకోవాలి షుగర్లో కొంచెం ఫ్లోర్ వేసుకొని మనము ఐసింగ్ షుగర్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిక్ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి ఇది ప్లఫీగా ఒక క్రీమీ టెక్స్చర్లో వస్తుందండి అంతవరకు మనం బీట్ చేసుకోవాలి దీంట్లో కొంచెం కొంచెం పౌడర్ షుగర్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి కొద్దిగా ఎసెన్స్ వేసుకుందాము ఏదైనా సరే ఒక రెండు డ్రాప్ లెసన్స్ వేసుకోవాలి మనం ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూన్ బేకింగ్ సోడాని రెండింటిని వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ పాలల్లో కొంచెం వెనిగర్ వేసుకొని పాలని మిక్స్ చేస్తే కొంచెం విరిగినట్లుగా అవుతాయి ఫ్రెండ్స్ ఆ పాలని మనం వాడాల్సి ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే అవి విరిగినట్లు అయిపోతాయి ఇప్పుడు చూడండి మన ఎగ్ మిక్చర్ అనేది క్రీమీ క్రీమీగా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఇలా బీట్ చేసుకుంటేనే మనకు స్పంజీ కేక్ స్పాంజ్ లాగా చాలా బాగా వస్తుంది ఇలా బీట్ చేసుకోకపోతే కొంచెం హార్డ్గా వస్తుంది ఆ కేక్ అనేది ఇప్పుడు మనము ఒక కప్పు మైదా పిండి తీసుకొని జల్లించుకోవాలి అందులో మనము మనం కలిపి పెట్టుకున్న పాలని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇందులోనే మనము అదే కప్పుతో ఆయిల్ వేసుకోవాలి అంతే ఆయిల్ వేసుకోవాలి మెషర్మెంట్స్ ఇంపార్టెంట్ అండి దేంతో మీరు పాలు తీసుకున్నారో దాంట్లో దాంతోనే ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే బట్టర్ కూడా యూస్ చేయొచ్చు గీ కూడా యూస్ చేయొచ్చు ఇలా బీట్ అయిన దాంట్లో మనము ఈ ఎగ్ మిక్చర్ని వేసుకొని మొత్తం కలిపేసి బీట్ చేసుకోవాలి మీరు బీట్ చేసుకునేటప్పుడు సింగిల్ డైరెక్షన్లోనే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదా ఒకే రౌండ్ డైరెక్షన్లో కానీ మీరు బీట్ చేయాలి ఎగ్ మిక్చర్ వేసిన తర్వాత ఎక్కువ బీట్ చేయొద్దండి జస్ట్ మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో మనము ఆయిల్ రాసి గ్రీస్ చేసుకొని పౌడర్తో దాన్ని కోటింగ్ చేసుకొని మన పిండిని దానితో వేసేద్దాము వేసి మనం ప్రీహీట్ చేసుకున్న ఒక పాత్రలో ఆ బౌల్ని పెట్టుకోవాలి అది బాగా కుక్ అయిన తర్వాత ఒక కత్తిని పెట్టి గుచ్చి చూడండి క్లీన్గా వస్తే మన కేక్ రెడీ అయి అయిపోయినట్లే పూర్తిగా చల్లారాక మాత్రమే డిమోల్డ్ చేయండి చూడండి పూర్తిగా చల్లారాక మనకు ఇలా రెడీ అవుతుంది చూడండి ఎంత స్పంజి స్పంజీగా వచ్చేసిందో మీకు అర్థమైపోతుంది కదా ఇప్పుడు పైన కొంచెం అది ఆ లేయర్ని కట్ చేసేస్తున్నాను కొంచెం పట్టేసినట్లుగా అయిపోయింది కదా అడుగు అది కట్ చేసేస్తున్నాను మనకి బేస్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి ఎక్కువ మనకి కుక్ అయింది ఇప్పుడు ఈ ఎడ్జెస్ని కత్తితో నేను జస్ట్ ట్రిమ్ చేస్తున్నాను అంతే ఆ ఎడ్జెస్ని మొత్తం అలా తీసేస్తున్నాను బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సింగిల్ డైరెక్షన్లో ఒకే డైరెక్షన్లో బీట్ చేయాలి ఎగ్ మిక్చర్ని బాగా బీట్ చేసుకోవాలి అది ఎంత ప్లఫీగా వస్తే మన స్పంజ్ కేక్ అనేది అంత స్పంజీ టెక్స్చర్లో వస్తుంది మెషర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి ఏ దేంతో మీరు కొలత తీసుకుంటున్నారో దాంతోనే తీసుకోండి సో ఇవి ఇంపార్టెంట్ అండి మనకు కేక్ చేయటానికి ఇప్పుడు మనము ఇలా కట్ చేసేసుకుందాము ఎన్ని లేయర్స్ అవసరమైతే అన్ని లేయర్స్ కట్ చేసేసుకుందాము ఇది ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్ అండి దీంతో ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ ప్రి ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని రూమ్ టెంపర్ రూమ్ టెంపరేచర్లేకి మనం తీసుకురావాలి రూమ్ టెంపరేచర్లకి ఇలా వచ్చాక మనము బీట్ చేయాలి ఫస్ట్ లో స్పీడ్లో మనము జస్ట్ మిక్స్ చేసుకోవాలి తర్వాత హై స్పీడ్లో మనము స్టీఫ్ పీక్స్ ఫామ్ అయ్యే వరకు అంటే మనం ఏ క్వాంటిటీ తీసుకున్నామో ఆ క్వాంటిటీకి డబల్ క్వాంటిటీలో మన క్రీమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అప్పటి వరకు మనం బీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఎసెన్స్ వేసుకుంటున్నాను ఎసెన్స్ వేసుకొని మనం ఇంకొకసారి కలుపుకుందాం చూడండి స్టీఫ్ పీక్స్ ఫామ్ అయిపోయింది చూసారా డబల్ క్వాంటిటీ గరిట కూడా చూడండి గిన్నెను కూడా బోలిస్తుంటే ఎలా ఉందో అంత స్టిఫ్ అంత బాగా వచ్చేసింది మన విప్పింగ్ క్రీమ్ అనేది ఇప్పుడు షుగర్ సిరప్ని బ్రెడ్ పైన ఎంత వీలైతే అంత మనము ఈ షుగర్ సిరప్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ బాగా ఎక్కువగా మీరు ఈ షుగర్ సిరప్ అనేది వెయ్యండి అప్పుడే మనకు లోపల జ్యూసీ జ్యూసీగా అచ్చం మనము కూల్ కేక్ పాస్టర్ కేక్ మనం తింటూ ఉంటాం కదా అలాంటి ఫ్లేవర్తోనే మనకు వస్తుంది సో ఇలా అన్ని లేయర్స్కి ఇలా మొత్తం పూసేసి పైన మనము బార్బీ కేక్ని ఇలా ఉంచేసుకుందాము పైన మొత్తం లెవల్ చేసేసుకున్నాక ప్రతి ఒక్క లేయర్కి మీరు షుగర్ సిరప్ అప్లై చేయాలి క్రీమ్ని కూడా అప్లై చేయాలి అలా అప్లై చేసిన తర్వాత మనం ఇలా లెవెల్ చేసేసి బార్బీ కేక్ని పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని మీరు ఎలాంటి షేప్లో మీరు బార్బీ కేక్ని మీరు చేయాలనుకుంటున్నారో అలా మీరు డిజైన్ చేసుకోండి నేను జస్ట్ ఇలా అంబ్రుల్ల అంబ్రుల్ల టైప్లో నేను జస్ట్ డిజైన్ చేసుకున్నాను నేను ఇలా చేసుకోవాలని అనుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా రకరకాల మోడల్స్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు ముందర మీరు ఫుల్ ఇట్లా ఓ కరువులాగా పెట్టేసి కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మన విప్పింగ్ క్రీమ్లో కొంచెం పింక్ కలర్ ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకొని నేను దాన్ని ఒక కవర్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు పర్ఫెక్ట్గా రోసెస్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలోనే నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనము ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు బేకరీ స్టైల్లో చూసేద్దాం గ్లాస్లో వేసుకొని వేసుకుంటే మనకు ఈజీగా క్రీమ్ని మనం ఫిల్ చేసుకోవచ్చు నీట్గా ఎలా ఎలాంటి మెస్సీగా లేకుండా ఇప్పుడు ఇలా ఇలాంటి టూల్ మనకు ఒకటి కావాలి కేక్ టూల్ అనేది ఇది నెయిల్ మనకు రోస్ నెయిల్ ఇది దానికి యూస్ అవుతుంది ఫస్ట్ క్లియర్గా చూడండి ఇలా మనము ఫస్ట్ రౌండ్గా ఒక నాలుగు రౌండ్లు వేసుకోవాలి తర్వాత మనం బడ్ షేప్లోకి మనము ఒక రౌండ్ తిప్పుకోవాలి తరువాత చుట్టూ ఒక త్రీ టైమ్స్ గ్యాప్ దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి అలా మనము త్రీ పెటల్స్ని వేసుకోవాలి మీకు చూస్తే అర్థమవుతుంది వింటే అర్థం కాదు చూ చూడండి ఇలా ఒక దాని మీద ఒకటి త్రీ రౌండ్స్ వేసుకోవాలి తరువాత మనం ఇలా డౌన్ కరువు షేప్లో ఫస్ట్ ఒక డౌన్ కర్వ్ మళ్ళీ మిడిల్లో నుంచి ఒక డౌన్ కర్వ్ మళ్ళీ మిడిల్లో నుంచి ఒక డౌన్ కరు మళ్ళీ మిడిల్లో నుంచి ఒక డౌన్ కరు అలా ఒక డౌన్ కరుకి మిడిల్లో మనము ఇలా పెట్టేసుకుంటూ పోవాలి మనకు రోజెస్ అనేది పర్ఫెక్ట్ రోస్ వస్తుంది ఎలా కావాలంటే అలా మనము రోసెస్ చేసుకోవచ్చు చిన్నది కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది చూడండి మీకు చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా ముచ్చటగా రియల్ లాగా ఉంది కదా మన రోస్ ఇలా మనం ఇంత సింపుల్గా రోస్ చేసుకోవచ్చు మనము ఇప్పుడు నేను వైట్ది క్లోజ్ స్టార్ నాజిల్ తీసుకుంటున్నాను దాంతో కింద కొంచెం జస్ట్ అలా స్టార్స్ పెట్టేసుకుంటున్నాను అలా మొత్తం స్టార్స్ అన్నీ పెట్టేశాను ఇప్పుడు పింక్ కలర్ క్రీమ్తో ఓపెన్ స్టార్ నాజిల్ ఉంటుంది కదా ఇది క్లోజ్డ్ స్టార్ అది నేను ఓపెన్ స్టార్ది యూస్ చేస్తున్నాను దాంతో పైన లేయర్ని పైన ఇంకొక లేయర్ ఉంది కదా ఆ లేయర్కి డిజైన్ చేసేసుకుంటున్నాను జస్ట్ ఇలా ఆ లైన్ ఆ లైన్ దగ్గరే నేను ఇలా షేప్ చేసేసుకున్నాను అలా మొత్తం ఆ పక్క అంతా వేసేద్దాము అండ్ కింద మనకు గౌన్ చుట్టూ ఫ్లవర్స్ ఉన్నట్లుగా నేను రోసెస్ చేసుకున్నాను ఆ రోసెస్ అన్నీ గౌ మనకి బార్బీ డ్రెస్ చుట్టూ ఆ రోసెస్ ఉన్నట్లుగా ఈ రోసెస్ని నేను చుట్టూ కేక్ చుట్టూ పెట్టేశాను అంటే బార్బీ డ్రెస్ పైన మనకి రోసెస్ ఉన్నట్లు చూడండి అన్ని రోసెస్ చేశాను అన్ని చుట్టూ పెట్టేశాను అండ్ పైన కూడా నడుం దగ్గర కూడా రోసెసే పెట్టాను నడుం దగ్గర కూడా డ్రెస్ ఆ డ్రెస్ కూడా రోసెస్ ఉన్నట్లుగా నేను ఈ బార్బీ డాల్ని రెడీ చేస్తున్నాను చూడండి బాగా అనిపించిందా ఇప్పుడు పైన లేయర్ ఒకటి పెండింగ్ ఉంది కదా ఆ లేయర్కి సేమ్ అదే నాసిల్ కింద యూస్ చేసిన ఓపెన్ స్టార్ నాసిల్తో అక్కడ కూడా డిజైన్ చేసేసుకుంటున్నాను అండ్ పైన కూడా మనకి దాంతో డిజైన్గా కాకుండా నేను మళ్ళీ దాన్ని ప్లెయిన్గా క్లాత్ లాగా ఉన్నట్లు నేను దాన్ని మొత్తం కలిపేసాను దాన్ని మొత్తం అలా కలిపేసి ఒక జస్ట్ మెడ చుట్టూ ఒక రౌండ్ వేసి చైన్ లాగా అక్కడ సిల్వర్ బాల్ పెట్టాను అండ్ చేతులకు కూడా అదే పింక్ కలర్ని జస్ట్ అలా పూసాను బ్యాంగిల్లాగా అండ్ సిల్వర్ బాల్స్తో చుట్టూ మనము చల్లేసుకుంటే మన బార్బీ కేక్ నిమిషాల్లోనే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నిజంగానే అంత ఈజీగా బార్బీ డాల్ కేక్ని చేసుకోవచ్చు చూసారా మా ప్రిన్సెస్ బర్త్డేకి నేను నేను చేసిన ఈ ప్రిన్సెస్ బార్బీని నచ్చిందా ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తారా మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్ స్టే ట్యూన్ బాయ్